ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు 68% పోలింగ్ జూన్ 5న కౌంటింగ్ గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా తెలంగాణ అవతరణ వేడుకలపై సీఎస్ సమీక్ష సంబరాల్లో పాల్గొననున్న సీఎం ట్యాంక్ బండ్ పై మెగా కార్నివాల్ క్రాకర్ షో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ అవతరణ వేడుకలు దశాబ్ది ఉత్సవాల ముగింపు 3 రోజుల పాటు నిర్వహణ ఎన్టీఆర్ 101వ జయంతి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు తరలి వచ్చిన అభిమానులు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత అల్లర్ల దృష్ట్యా బలగాల మోహరింపు పల్నాడులో పరిస్థితులు అదుపులో ఉన్నాయన్న ఈసీ ఏపీలో కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ 502 సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు 23 మందిని అరెస్ట్ చేశామన్న డీజీపీ తాడిపత్రి అల్లర్లపై పోలీసుల చర్యలు ఇప్పటి వరకు 159 మందిపై రౌడీ షీట్ అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరికలు కేవలం 30 నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి 9989527715 పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో రిలీఫ్ మరో 3 కేసుల్లో బెయిల్ కోరిన ఎమ్మెల్యే డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం హత్యపై ఎస్ఐకి ముందే తెలుసన్న ఆర్ఎస్ ప్రవీణ్ పోలీసులు జూపల్లి చేతుల్లో ఉన్నారని ఆరోపణ చంద్రగిరిలో వైసీపీ టీడీపీ పంచాయతీ కారుపైనే తప్ప నానిపై దాడి జరగలేదన్న చెవిరెడ్డి వీడియో ప్రెజెంటేషన్ తో కౌంటర్ ఇచ్చిన నాని వారణాసికి తెలంగాణ బీజేపీ నేతల క్యూ మోదీకి మద్దతుగా ప్రచారం బండి లక్ష్మణ్ ఈటెల క్యాంపెయిన్ మరో 5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం వాతావరణ శాఖ అంచనా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో 2 అరెస్ట్ కంబోడియా నుండి బాధితుల ఫోన్లు మరో 25 మందిని తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 ఎస్పీకి 4 సీట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం యూపీలోని కుషీనగర్లో క్యాంపెయిన్ కొందరి కోసమే మోదీ పనిచేస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి రాహుల్ గాంధీ డిమాండ్ పంజాబ్ సర్కార్ను కూల్చే కుట్ర అమిత్ షాపై కేజ్రీవాల్ ఆరోపణ భయపెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం లైంగిక వేధింపులపై నోరు విప్పిన ప్రజ్వల్ ఆరోపణల వెనుక భారీ కుట్ర ఉంది శుక్రవారం భారత్కి వస్తున్నారన్న ఎంపీ